मित्र बृंद आध्र्यो अर्बन बैंक चैरम जेएल मुरली गार सहकार वरस कूली मरी रोड पैन अटूटूल वालक 300 मंदिकी अल्पाहारम बिंदु एर्पाटु चेयडं जरिगिंदि चाला संतोषं मेम गत नेल रोजुल नुंचि कूडा पेदलकु नित्यावसर वस्तुवुलु बियमु सरुकुलु कायगूरलु अन्नी इच्चेदि काकुंडा ई रोजु नुंचि ओक वारं रोजुल पाटु वेल्ले वारंदरिकी मध्याह्नं भोजनमु उदयं टिफिन् एर्पाटु चेयालनि चेप्पेसि मंचि मनसुतो दृढ संकल्पंतो जेएल मुरली गारु ముందుకు రావడం చాలా అభినందనీయం సంతోషం ఎందుకంటే గత నెల రోజుల నుంచి కూడా ఎంతో మంది పేదల ఆకలి తీర్చాం ఇప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళే వాళ్ళు ఇది నేషనల్ హైవే 44 బెంగళూరు హైదరాబాద్ హైవేలో తపో నగర్ సర్కిల్ లో ప్రతిరోజు ఉదయాన్నే 3 నుంచి 400 మందికి టిఫిన్ మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ముందుకు రావడం చాలా అభినందనీయం దేవ మన మురళీ గారికి ఆయుష్ ఆరోగ్యం భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ ఎందుకంటే నెల రోజుల నుంచి పంపిణీ చేసేదే కాకుండా ఈ రోజు నుంచి ఉదయాన్నే పోయే నడుచుకుంటూ పోయే ఎక్కడ కూడా హోటల్స్ ఉండవు కాబట్టి అర్లీ మార్నింగ్ 4 నుంచి 5 గంటల వరకు నడిచే సల్లపొద్దున నడుచుకుంటూ పోయే వాళ్ళందరికీ కూడా ఉదయాన్నే 6 గంటల నుంచి 8:30 9 గంటల వరకు కూడా ఈ టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం మాకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు ఈ రాయల్ మిత్ర బృందం ఆధ్వర్యంలో అనేకమైన సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది నిత్యావసర వస్తువులైతేనేమి సరుకులైతేనే మరి టిఫిన్ అయితేనేమి ఈ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మేము ముందున్నాం చాలా సంతోషం మా సభ్యులు ఆర్వైఎఫ్ యూత్ సునీల్ గారు అబ్దుల్ గారు ఆజీ గారు అలాగే వీళ్ళందరూ కూడా ఉదయాన్నే వచ్చారు వచ్చి ఈ సర్వీస్ లో పాల్గొన్నారు తర్వాత మేము మాకు సహాయ సహకారాలు అందించినటువంటి మురళి గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా ఇది యాక్చువల్లీ ఇక్కడ ఒక పేరొద్దు డిఎస్పి గారు ఇంటెలిజెన్స్ డిఎస్పి గారు ఫోన్ చేసి చెరించిపోయారు ఆయన వాకింగ్ కోసారి రూట్ లో నాకు నిన్న ఉదయం ఫోన్ చేశారు నేను తోటలో ఉన్నాను ఫోన్ చేసి మురళి ఇక వరస కూలీలు ఛత్తీస్గఢ్ పోయే వాళ్ళు ఇట్లా బెంగళూరు నుంచి వస్తున్నారు 30 మంది ఉన్నారు టిఫిన్ లాగా ఇబ్బంది పడుతున్నారంటే వెంటనే నేను పోయి టౌన్లో పోయి ఒక హోటల్ జరిపి వాళ్ళకి అప్పటికప్పుడు తయారు చేసుకొని వచ్చి నిన్న ఒక 35 మందికి 35 ప్యాకెట్ ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని పోయి జేఎల్ మురళి గారికి నేను నిన్న పోయి చెప్పాను చెప్పిన వెంటనే 30 మంది 50 మంది కాదు ఈ రోజు నుంచి మనం వారం రోజులు పెడతాం టిఫిన్ అని చెప్పేసి జేఎల్ మురళి గారికి క్యాటరింగ్ ఇవ్వడం జరిగింది ఈ వారం రోజులు ఎంత అవుతుందో డబ్బు నేనే ఇస్తాను మనం నెల రోజు చేసింది ఒకటైతే ఈ రోజు చేసేది ఒకటైతుంది మనం ఖచ్చితంగా చేద్దాం ఇలాంటి అవకాశము ఇలాంటి మనకి అవకాశం రాదు ఇది మంచిది మా పొద్దునే ఉదయాన్నే సునీల్ని మన మిత్ర బృందాన్ని పిల్లలందరూ పంపుతాను నువ్వు దగ్గరుండి ఈ వారం రోజులు వాళ్ళందరికీ కూడా ఎంతమందికైనా కూడా పెట్టు దాంట్లో వెనకాడే ప్రసక్తి లేదని చెప్పి మురళి గారు చెప్పడం జరిగింది నేను ఒక డిఎస్పి గారు ఫోన్ వల్ల నిన్న మేము 35 మందికి ఇవ్వడం వల్ల ఈరోజు 300 మందికి పెట్టే భాగ్యం కలిగించింది ఆయన డిఎస్పి గారు కూడా మంచి మనసున్న వ్యక్తి మంచి జరగాలి ఆయన కూడా ఇలాంటి సేవా కార్యక్రమం ఎన్నో చేస్తుంటాడు ఏంటి వాళ్ళ ఉద్యోగ రీతి ఉన్నా కాబట్టి మనం చెప్పవచ్చు చెప్పకూడదు కానీ ఆయన డిఎస్పి గారు నేను చేతి నమస్కరిస్తున్నా ఇలాంటి మంచి కార్యక్రమంలో నన్ను మా మురళి గారిని మా మిత్ర బృందానికి రాయల్ మిత్ర బృందానికి ఇంత మంచి అవకాశం ఇచ్చిన డిఎస్పి గారికి నేను చేతి నమస్కరిస్తున్నాను।